లోక రక్షకుడైన నా యేసు ప్రభువ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మీరు మాకెంతైనా నమ్మదగిన దేవుడు స్వామి మా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి మీరు చేయు గొప్ప కార్యముల కొరకై వేలాది వేల వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను పరలోకపునాయన మీరు కృప చూపెట్టండి ఈరోజు వాక్యం వింటున్నటువంటి బిడ్డల విషయమై వారి కుటుంబంలో ప్రతి వారి విషయమై మీ పాదాలు చెంత ఈ ఈరోజున క్రిస్మస్ అని బిడ్డలు చాలామంది ప్రభ ఎంతో సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉన్నారు దయచేసి ఆ బిడ్డలను మీరు కనికించి వారు అనుకున్నట్లుగా సంతోషంగా సమాధానంగా సంతృప్తికరంగా వారి రోజు గడుపుట మాత్రమే కాకుండా జీవితాంతం అలాగా గడుపుటకు బిడ్డలకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఎందరో కలిగిన వారు ఉన్నారు ఎందరో లేమిలో కూడా ఉన్నారు లేమిలో ఉన్న బిడ్డల్ని దయచేసి మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరాలను తీర్చమని మీ పవిత్రమైన పాదముల చెంత మొరపెట్టుకుంటున్నాను ప్రభ మీరు నిజంగా మంచి దేవుడు స్వామి మంచి దేవుడు మా జీవితాలకు మీరు మంచి చేసే దేవుడు తండ్రి మీరు కృప చూపెట్టుమని ప్రభుల వారి నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ కృపాభరితుడైన యేసు ప్రభుల వారి నామంలో వందనాలు ప్రియుల డిసెంబర్ మాసం ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి శనివారం న్యాయాధిపతుల గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచనము నుండి ఉన్న వాక్యాలను ధ్యానించటానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక అప్పుడు ఎరుబ్బాయిలు అనగా గిద్యోనును అతనితోనున్న జన్మలందరూ వేకువనే లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిథ్యానీయుల దండుపాలెము వారికి కనబడెను అని వాక్యము సెలవిస్తుంది వింటున్న దైవ జనాంగమ దేవుని వాక్యములో చెప్పబడిన రీతిగా ఎరుబ్బాయేలు అంటే గిద్యోను అని అర్థం ఆ గిద్యోను బయలు బలిపేటమును బయలు దేవతా స్తంభాన్ని పడగొట్టిన తరువాత అతని తండ్రి అతనికి ఎరుబ్బాయలు అని పేరు పెట్టాడు ప్రీలారా ఎరుబ్బాయిలు ఎరుబ్బయలు అనే మాటకు అర్థము బయలతో పోరాడువాడు అని అర్థం బయలు అనే మాటకు బలవంతుడు అనే అర్థం ఆ రోజున ఆ మిథ్యానీయులు బయలుదేవతని ఆరాధించేవారు ఆ దేవత బలవంతుడని వారు తలంచువారు కానీ దేవత బలిపీఠమును గిజ్యును పడగొట్టాడు ఆ దేవత స్తంభాన్ని కూడా కూలగొట్టాడు కాబట్టి లోకంలో ఉన్న దేవతలు కానీ దేవుళ్ళు అనబడినవారు కానీ ప్రజలు బలవంతులు అనుకుంటున్నారు కానీ వాటిని పడగొట్టి వాటిని పూర్తిగా నిర్మూలన చేసే ఆ గొప్ప బలాన్ని యేసుప్రభుల వారు మనకు అనుగ్రహించారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా చెప్పబడుంది మీరు పాములను తేళ్లను ఎత్తి పట్టుకుంటారు శత్రు బలమంతటి మీద మీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను అని ప్రభు చెప్పాడు అంతేకాకుండా సమాధానమును కలిగించు దేవుడు అతి శీఘ్రముగా సాతానుని మీ కాళ్ళ కింద దొక్కించును అని అన్నాడు అంటే సాతానుని పూర్తిగా మన కాళ్ళ కింద చితకుదక్కించే ఆ శక్తిని కూడా ప్రభు ప్రసాదించాడు రోమ పదహారవ అధ్యాయంలో ఉంది కాబట్టి దేవుని బిడ్డలైన మనకు శత్రువైన సాతానుడి మీద పరిపూర్ణమైన అధికారమునిచ్చాడు వాని బలము ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డలకున్న బలము కంటే పెద్దదేమీ కాదు వాని బలిపీఠమును పడగొట్టి వాని దేవతా స్తంభమును కూడా కోలగొట్టే అధికారాన్ని యేసు ప్రభుల వారి రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డకు మనకు అనుగ్రహించాడు చాలామంది విగ్రహాలను చూసి లేక ఇళ్లలో ఉన్న ఫోటోలను చూసి భయపడుతూ ఉంటారు చాలామంది దైవ సేవకులు ఈ రీతిగా చెప్తారు వారి వి విగ్రహాలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి వాళ్ళ దేవతలు ఉన్నాయి కాబట్టి అవి తీసి పారవేయాలి అని చెప్తూ ఉంటారు మంచిదండి దైవ సేవకులకు నా మనవి మీరు చెప్పే మాట మంచిది అది గోడ మీద ఉంది దానికి శక్తి ఉంటే గోడ దిగి రమ్మనండి శక్తి లేదు ఎవరో గీచిన బొమ్మ ఎవరో దానికి ఫ్రేమ్ కట్టారు ఎవరో దాన్ని గోడకు మేకు కట్టి దాన్ని పెట్టారు దానికి శక్తి ఉంటే మేకు లేకుండా గోడ మీద నిలబడమని చెప్పండి అయ్యా శక్తి విహీనమైన బొమ్మలను చూసి నువ్వు దాంట్లో శక్తి ఉంది శక్తి ఉంది అంటున్నావు మంచిదే అది నీ అమాయకత్వము నీకు తెలియనితనమో అయితే బాగా వినాలి మీరు మార్కెట్కు వెళతారు మార్కెట్కు వెళ్ళి ఒక పాల ప్యాకెట్ కొంటారు దాని మీద లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది దాన్ని తీసుకొచ్చి పాలు బాగా వేడి చేసి తాగుతావు మరి లక్ష్మీదేవి బొమ్మ ఉంది కదా ఎందుకు తాగుతావు మీరు మార్కెట్కి వెళ్తారు ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది దాని మీద కూడా సరస్వతి గారి బొమ్మ ఉంటుంది ఆ ఆయిల్ని కూడా వంటకు వాడుకొని తింటావు కదా ఎందుకు వాడుతున్నావు ఒక బియ్యం బస్తా తెచ్చుకుంటావు దాని మీద వెంకటేశ్వరుడి ఫోటోనో గణేషుడి ఫోటోనో ఉంటుంది ఆ బియ్యం వండుకొని చాలా బాగున్నాయి బియ్యం అని చెప్తావు అంటే దాని అర్థం ఆ గోడ మీద ఉన్న వాటిని లాగేయి అంటావు కానీ వీటి మీద ఉంటే వాటిని వండుకొని తింటావు నీది అసలు అమాయకత్వమా లేక తెలియని తనమా దయచేసి గమనించాలి ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదు ఉన్నవైనా రానున్నవైనా ప్రతి ఒక్క దాని మీద ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డలకు అధికారాన్ని ప్రసాదించాడు దాని విషయంలో నీవు భయపడాల్సిన పని లేదు అందుకని గిద్యోను తండ్రి ఆయనకు ఎరుబయలు అనగా బయలుతో పోరాడువాడు బలవంతుడని చెప్పుకుంటున్న వానితో బలవం ఇంకా బలవంతుడుగా నా కొడుకు పోరాడాడు కాబట్టి వాని పే వాని పేరు గిద్యోను కాదు వాని పేరు బయలు సారీ వాని పేరు బయలు అని చెప్పాడు వింటున్న వారలారా ఇప్పుడు గిద్యోను అతనితోనున్న జనులందరూ వేకువనే లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండ ఉత్తరముగా మిథ్యానీయుల దండుపాలెము వారికి కనబడెను అని చెప్తాడు మిథ్యానీయులు అంటే కలహములు రేపువారు వీరు వేకువనే లేచారు అయ్యలారా మనం వేకువనే లేచి ప్రార్థించగలిగితే మన శత్రువులు మనకు కనిపిస్తారు మీరు వేకువనే లేచి ప్రార్థన చేయకపోతే మీ శత్రువులు మీకు కనిపించారు కనిపించని శత్రువులు మనకి ఎన్నో కీళ్ళు చేయవచ్చు కనిపించే శత్రువుని మనం పసిగట్టచ్చు వాణ్ణి ఎలాగైనా మనం ఓడించవచ్చు ఈరోజు చాలామంది చాలా రకాలుగా నష్టపోతూ కష్టపడుతూ ఉన్నాము కదా కొన్ని కుటుంబాలలో సంతోషమే లేదు కదా సమాధానమే లేదు కదా నెమ్మదే లేదు కదా అలాగా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కదా నన్ను గమనించాలి ఆ చిన్న చిన్నాభిన్నమైపోతున్న కుటుంబాలు ఎందుకు అంటే ఆ కుటుంబాలను లేక వారి పిల్లలను లేక వారి భర్తల్ని పాడు చేసే శత్రువుని వారు చూడలేకపోతున్నారు వారి శత్రువుని వారు చూడాలంటే వేకువనే లేవాలి ఉదయాన్నే లేచి ఆ మహిమగల దేవుని పాదముల చెంత కన్యలతో మొరపెట్టే వ్యక్తులుగా మనం కావాలి ప్రియుల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వేకువనే లేవడం వలన ఎన్ని గొప్ప అద్భుతాలు జరిగాయో దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది కొంతమంది భక్తులు వేకువనే లేచి గొప్ప గొప్ప కార్యాలు వారు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు సెలవిస్తుంది నన్ను గమనించాలి యహోషువా గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనంలో యహోషువా వేకువన లేచినప్పుడు అతడును ఇజ్రాయేలీయులందరూ క్షితము నుండి బయలుదేరి యోర్ధానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి అని వాక్యము సెలవిస్తుంది ప్రియులరా గమనించాలి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వేకువనే లేచినటువంటి యహోషువ ఇజ్రాయిలీలందరూ శిత్యమును దాటారు శిత్యము అనగా ముళ్ళున్న ప్రదేశం బురదగల అని రెండు అర్థాలున్నాయి వేకువనే లేస్తే ముళ్ళున్న ప్రదేశాన్ని దాటగలం ఈరోజున ముళ్ళు అంటే ఎవరికైనా గుచ్చుకుంటే వారు ఆ నొప్పితో బాధపడతారు కదా ఈరోజు చాలామంది ముళ్ళు లాంటి జీవితం కలిగిన వారు ఉన్నారు వారి ప్రవర్తన వారి మాటలు వారి జీవితం ఎదుటి వారిని ఎంతో బాధ పెడుతూ ఉంటుంది అయినా వాళ్ళు ముళ్ళులాగానే ఉంటారు మనము వేకువనే లేవగలిగితే వేకువనే సర్వోన్నతుడైన దేవునికి మొరపెట్టగలిగితే ఆ ముళ్ళు లాంటి వ్యక్తులను మనము దాటగలం మనల్ని బాధపరిచే ప్రతి ఒక్క వ్యక్తిని దాటి ముందుకు వెళ్ళగలం యోర్ధానికి వెళ్ళి నిలవగలం రీతిగా సెలవిస్తుంది కావున వేకువనే లేవండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్